హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్తగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి హంటర్స్ సీజన్ 2, ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్. ఇది మనకు హిందీలో కూడా అవైలబుల్లో ఉంటుంది లాంగ్వేజ్ వచ్చేసి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జనవరి 13వ తేదీ నుంచి మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ లోనే అవైలబుల్లో ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ బై ఫైర్, ఇది కూడా వెబ్ సిరీసే. ఇది హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఈ 4 లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంటది. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా మనకు జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తమిళ్ మూవీ, నాయ్ శేఖర్ రిటర్న్స్. ఇది తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజ్ లో అవైలబుల్ లో ఉండబోతుంది. మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆహా తెలుగు ఓటీటీ వాళ్ళు క్లాసిక్ కొరియన్ డ్రామాస్ లో భాగంగా స్కూల్ 2017 అనే వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారు. ఇది మనకు జనవరి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది, ఇది తెలుగులోనే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇది తమిళ్ మూవీ, జీవా నటించిన లేటెస్ట్ మూవీ వరలారు ముఖ్యం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ తమిళ్, హిందీ లాంగ్వేజ్లోనే అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తమిళ్ వెబ్ సిరీస్, స్టోరీ ఆఫ్ థింగ్స్. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషల్లో మనకైతే అవైలబుల్లో ఉండబోతుంది ఇది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు సోనీలీ ఓటీటీ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి 3CS, ఇది తెలుగు వెబ్ సిరీస్. ఇది మనకు సోనీలీ ఓటీటీ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ తెలుగులోనే అవైలబుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని మూవీస్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జెన్యున్ కంటెంట్ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది హిందీ మూవీ, ఊంచాయి. ఇది మనకు G5 ఓటీటీ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటించిన సినిమా విక్రమ్ వేద. ఈ మూవీ వచ్చేసి జియో సినిమా ఓటీటీ వేదికగా అలాగే వూట్ సెలెక్ట్ ఓటీటీ వేదికగా జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ హిందీలోనే ఉంటది ఇది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రకుల్ సింగ్ హిందీలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛత్రివాలి. ఇదైతే G5 ఒరిజినల్ మూవీగా తెరకెక్కింది. ఇది మనకు జనవరి 20వ తేదీ నుంచి G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లాంగ్వేజ్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఒక హిందీనే కన్ఫర్మ్ చేసిర్రు, మరి మిగతా లాంగ్వేజ్ల కోసం అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అడవిశేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా జనవరి 6వ తేదీ నుంచి మనకైతే స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ ఈ వీడియో తీసే ముందే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. ఫస్ట్ అయితే రెంట్ రూపంలో తీసుకొచ్చారు, తర్వాత దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడైతే జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి కొత్తగా ఓటీటీలో వచ్చే సినిమాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహామినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.